అన్నింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపడుతున్నటువంటి విధానం మీద చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యాయా లేదా అనేటువంటి మీరు సమాధానం చెప్పాలి అని చెప్తే చోటాలేల దగ్గర నుంచి మంత్రుల దాకా ప్రతి ఒక్కటి నెరవేర్చాం ప్రతి ఒక్కటి నెరవేర్చాం చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చి ఇప్పుడు మరలా ట్యాబ్లు ల్యాప్టాప్లు తీసుకుని వస్తున్నారు జనాల్లో ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి కొరవని చెప్పి మేము అడిగేది అసలు మీరు ఇప్పుడు చెప్పినవి పూర్తి చేశారనే దానికి సమాధానం చెప్పకుండా మేము అన్నీ చేసామని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గొంతు కూడా వచ్చినటువంటి విషయాలు ఈరోజు మీకు వినిపించాం వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడా లేదా ఈరోజు చేశావా దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం లేకపోతే సమాధానం లేదు అని చెప్పండి ఎందుకు దొంగతిరుగుడు మాటలు మాట్లాడతారు ఇప్పటికీ మీరు ఆ రోజు ఏం చెప్పాడు బేషరత్తుగా మాఫీ చేస్తాను ఈరోజు వినిపించారు బేషరత్తుగా మాఫీ చేస్తానని చెప్పినటువంటి మాట బేషరత్ అంటే ఎటువంటి షరతులు లేకుండా ఎక్కడ జరిగింది రుణమాఫీ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు 3600 విడుదల చేసాం 2600 ఒక వారంలో విడుదల చేస్తామని చెప్పి 4 వారాలు పూర్తయింది ఈ రోజుకి 1 రూపాయి కూడా రైతులకు సంబంధించి జమ కాలేదు అంటే మీకు ఇంకా ఉన్నది ఒకటే ఒక్క బడ్జెట్ 4 బడ్జెట్లు పూర్తయిపోయాయి 5వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు రేపు 5వ బడ్జెట్ ప్రవేశపెట్టిపోయేటువంటి మీరు ఇప్పటికి 4 బడ్జెట్లు ప్రవేశపెడితే 2 విడతలు మాత్రమే రుణమాఫీ ఇచ్చారు 3వ విడత రుణమాఫీ ఇంకా జరగల అంటే ఈ ప్రభుత్వ హయాంలో రుణమాఫీని పూర్తి చేయటం లేదు అనేటువంటిది స్పష్టమైందా లేదా కాబట్టి ఈరోజు డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేయలేదని చెప్పాము ఇంటికొక ఉద్యోగం అన్నాడు 15 సంవత్సరాలు స్పెషల్ చేసేసి అన్నాడు 2000 రూపాయలు నిరుద్యోగులు అన్నాడు ఈ కార్యక్రమం నీ నోటుకుండా వచ్చినటువంటి మాటలు ఏదైనా ఒకటైనా నెరవేరిందా నెరవేర్చగలిగావా మీరు చెప్పినటువంటి విషయాలే పూర్తి చేయలేకపోతున్నారు బాబు అని అడిగితే వాటి గురించి మీకు సమాధానం చెప్పేటువంటి నిజాయితీ కానీ ధైర్యం కానీ ఉందా ఉంటే సమాధానం చెప్పండి లేదు అనుకుంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి ప్రసక్తే ఉండదు మేము అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పలేక చేత కాక చేష్టలుడిగి చేతులు ముడుచుకుని మీరు కూర్చోండి అంతే తప్ప మేము చేసేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివృద్ధికి సహకరించడం మేము అభివృద్ధికి సహకరించేదాన్ని అధికార పార్టీలో ఉండేవాళ్ళు మీరు పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి అభివృద్ధి చేయండి బాబు అంటే అభివృద్ధి పక్కన పెట్టి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది అభివృద్ధి కనపడడం అభివృద్ధి ముసుగులో అభివృద్ధికి ఏమా కొట్టాడు కొట్టు వదిలిపెడుతున్నాడు పిండి వదిలిపెడుతున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని బహుశా ఎవరు లేనంతగా నైనా నువ్వు పెండ బాక జనాలకని చెప్తే ఈరోజు దాన్ని మీరు అభివృద్ధి కడుతున్నారు ఏది అభివృద్ధి కడుకునేది ఒక్కొక్కటి తల మీద 70,000 రూపాయలు ముంగేసావు నువ్వు ఒక్క తలకి ఈరోజు ఉండేటువంటి తలసరి మనిషి మీద ఆదాయం పెరగలే ప్రభుత్వం 70,000 రూపాయలు అప్పు తీసుకొచ్చింది అంటే ఈ అప్పంతా చంద్రబాబు నాయుడు దోచుకున్నటువంటిదే కదా ప్రతిరోజు నిత్యం అబద్ధాలు చెప్పుతున్నాడు కాబట్టి ఆ అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి రోజుకి కనీసం 2 అబద్ధాలు చెప్తే తప్ప చంద్రబాబు నాయుడికి రిలీఫ్ ఉండదు అందుకని చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ రోజు సాయంకాలానికి ఎన్ని అబద్ధాలు చెప్పాము కనీసం 2 అయినా చెప్పామో లేదా మీడియా దగ్గర పెట్టుకుని 2 అబద్ధాలని చెప్తే చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి మాట వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలన్నీ పక్కకు పోయి నిజాలు నిద్రలేచాయి శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా అగ్గి పిల్ల కుక్క పిల్ల సొప్పు పిల్ల ఏదీ కాదనర్హం కవితకు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏది ఎక్కడ పిండగలిగితే అక్కడ రకరకాలుగా ఎన్ని రకాలుగా పిండాలలో పాపం పిండి ప్రజల్ని మాయ మాటలు చెప్పి మోసం చేయడం తప్ప అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు కానీ మీ కార్యక్రమాలు ఉన్నాయి కదా మీరు చుట్టూ రైతు రథమో రకరకాలైనటువంటి కమిషన్ కార్యక్రమాలను మంత్రులు కేంద్రులకి ఇళ్ళు ఇప్పుడంతా మామూలుగా కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే విధంగా పెంచాలనేటువంటి ఈ పనులు ఉంటారు కాబట్టి మీరు ఆ పనులు కానివ్వండి తప్ప మీకు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి స్తోమత లేదు నిజమైనటువంటి చిత్తశుద్ధి మీకు ఉంటే మేము అడిగినటువంటి వాటిని మీరు విశ్లేషించుకొని ఒకసారి దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ వివరణ నుంచి ప్రజల్లోకి పోతే మీకు గౌరవం మర్యాద ఉంటుంది కాబట్టి చేయనటువంటి పనులు చేసినట్టుగా నటించడం భ్రమింపజేయడం కాకుండా చేసినటువంటి వాస్తవాలు చెప్పండి చేయలేక పనుల ద్వారా ఈరోజు ప్రజల ముందు మీరు దోషంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది